అనేక అంశాలపై పోరాటం చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు టిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి ప్రజలకు అందుబాటులో ఉండి చేయాల్సినటువంటి పనులను మర్చిపోయి అవినీతి పరులుగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల్ని వ్యక్తిగత కక్షలకు పాల్పడుతూ వారిపై చిన్న చూపులు చూడడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆరు సెక్షన్లలో అంటే పోలీస్ స్టేషన్, రెవెన్యూ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్, ఆంధ్రా బ్యాంక్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఈ ఆరు శాఖలు కూడా నంబర్ వన్ స్థానం అవినీతి పరులలో నంబర్ వన్ స్థానం కోసం అక్కడ ఉన్నటువంటి ముఖ్య అధికారులు పోటీలు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చిట్యాల్లో ఉంది. ఈ విషయం గురించి భారతీయ జనతా పార్టీ ఏ పార్టీలు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇలా క్లియర్గా మేము అందరికీ అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా చిట్యాల చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థ మీద ప్రశ్నించిన తత్వం కానీ ప్రశ్నించిన వ్యక్తి కానీ లేడని ఈరోజు భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది. ఎందుకు ఈ రూపంలో మాట్లాడాల్సి వస్తుందంటే అవినీతి చేసుకుంటూ మీ దందాలకు పాల్పడుతూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు తత్తులుగా మారిన మీరు ఇలా ప్రశ్నించే వారి గొంతు నొక్కడం కోసం ఇలా ప్రశ్నించే వారిని ఒక టార్గెట్గా చేసుకొని ఇలా వారిని ఏకాకిని చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులకు ఈ యొక్క ప్రెస్ మీట్ ఒక గుణపాఠం కావాలని చెప్పి ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా ఏ డిపార్ట్మెంట్లో మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల్లో మాది ప్రతి ఒక్క అక్రమం గురించి మాకు తెలుసు, ఎవరికి ఎంత ముడుతున్నాయో నెలవారీగా మాకు తెలుసు. మరి మీరు ఇలా గురివింద గుంజలాగా ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోజుకో కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ కార్యకర్తల్ని చిన్న చూపు చూడడం ఆఫీసులోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రయోజనాల కోసం మీ స్వప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి వ్యవహారం మాకు తెలియదు అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. ఇక్కడ జరుగుతున్నటువంటి మద్యం అమ్మకాల గురించి అయితేనేమి, ఇక్కడ నడుస్తున్నటువంటి ఇసుక దందాల గురించి అయితేనేమి, ఇక్కడ నడుస్తున్నటువంటి భూదందాల గురించి అయితేనేమి, ఇక్కడ నడుస్తున్నటువంటి బియ్యం వ్యాపారం అయితే ఏ వ్యాపారంలో మీకు డబ్బులు ముట్టట్లేదు అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అధికారాన్ని నిలదీస్తా ఉన్నాను. ఇవన్నీ మీరు అనుకూలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవహారం అయితే గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తూ ఉన్నారు. నిన్న మండల రెవెన్యూ చూస్తే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చిట్యాల పేరు మారుమోగుతూ ఉన్నది. మరి ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినటువంటి మిమ్మల్ని సన్మానించాలా అని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఏదైతే విమర్శ చేస్తే, ఏ రోజైతే రెవెన్యూ మీద విమర్శ చేస్తే, ఏ రోజైతే ఎంపీడీఓ ఆఫీస్ మీద విమర్శ చేస్తే అక్కడ మాకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ మాకు సంబంధించినటువంటి పనులకు కానీ కనీసం నిలబెట్టి మాట్లాడే పరిస్థితి, కనీసం కుర్చీ వేయకుండా, కనీస పద్ధతి లేకుండా, ఒక ఫ్రెండ్లీ అనే సిస్టమ్ లేకుండా నిలబడి మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన విషయాలకు సంబంధించినటువంటి విషయాలను బయటకు తీస్తున్నారు, వీళ్ళు పోరాటం చేస్తున్నారు అనే విషయం మీద.